అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 11th June ట్యూస్డే, ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. నికాయ్ అండ్ కాస్పి రెండు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ అండ్ షాంఘైలో మాత్రం ఒక బలహీనమైన ట్రెండ్ మనకు కనిపిస్తుంది. హాంకాంగ్ గరిష్టంగా దాదాపు 1.7% మేర, షాంఘైలో 1% పైగా నష్టాలు ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ మంచి కొనుగోళ్ళ మద్దతు అయితే మనకు కనిపించింది. నాస్డాక్ 0.3% మేర, ఎస్ఎన్పి 500.25% మేర, డౌ జోన్స్ కూడా 0.2% మేర లాభాలతో ముగిశాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $82 దగ్గర ట్రేడ్ అవుతుంది. మళ్ళీ మనకి బిలో $80 స్థాయి నుంచి మెల్లిగా అప్టిక్ తీసుకుంటుంది. $82 దాకా మళ్ళీ బ్రెంట్ రావడం చూస్తున్నాము. గోల్డ్ మ్యాన్ సీస్ సప్లై డెఫిసిట్ ఆన్ సమ్మర్ ఫ్యూయల్ డిమాండ్. ఒకటి, గోల్డ్ $2,320 దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగా ట్రేడ్ అవుతూనే ఉంది. హియర్స్ ఎవ్రీథింగ్ యాపిల్ అనౌన్స్డ్ అట్ WWTC 24, యాపిల్ ఇంటెలిజెన్స్ సిరి విత్ చాట్ GPT, iOS 18 అండ్ మోర్. యాపిల్ ఇంటెలిజెన్స్ అన్ యువర్ ఫోన్ ప్రాబబ్లీ రిక్వైర్స్ అన్ అప్గ్రేడ్. సో యాపిల్ కూడా మరింత వేగంగా ఈ చాట్ GPT లాంటి వాటిని ఉపయోగించుకుని టెక్నాలజీని, ఇంటెలిజెన్స్ని మరింతగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫోన్లను మరింతగా స్మార్ట్గా మార్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇండిగోలో ఇవాళ ప్రమోటర్ 2% మేర వాటా విక్రయించబోతున్నారు. దాని గురించి కొద్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం. RVNL ఎమర్జ్డ్ యాజ్ ద లోయెస్ట్ బిడ్డర్ ఫర్ సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్ వర్త్ 138 crores. ఇదొకటి. అలాగే రేమాండ్ రియాలిటీ సెక్యూర్డ్ రీడెవలప్మెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇన్ బాంద్రా, దాదాపు 2,000 crore rupees దాకా రెవెన్యూ జనరేట్ చేయవచ్చిన కంచనా. BPCL ఒక అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. JSW స్టీల్ కన్సాలిడేటెడ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ 21 లక్షల టన్నులుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా 4% మీద తక్కువ అని చెప్పి ఒక అప్డేట్ ఇస్తోంది. లుపిన్ 51,000 bottles ఆ జెనరిక్ యాంటీబయోటిక్ మెడికేషన్ ఏదైతే ఉందో ఆ బాటిల్స్ని రీకాల్ చేస్తోంది US మార్కెట్స్ నుంచి. ఇంకా మేజర్గా ఇవాళ మార్కెట్స్ ఎక్కువగా చూసేది సో పోర్ట్ఫోలియోస్ అలొకేషన్ గురించి, నెక్స్ట్ కంటిన్యూషన్ గురించి. సో మోడీ 3.0 మూడవసారి అధికారంలోకి వచ్చి మూడవసారి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నాలుగు ఐదు కీ పోస్టులని ఆయన అలాగే ఉంచుకున్నారు. ఒకటి హోమ్, సెకండ్ డిఫెన్స్, 3 ఫినాన్స్, 4 ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇంకా చెప్పాలంటే 5 ఈ ట్రాన్స్పోర్టేషన్ నితిన్ గడ్కరీ గారి ఇది కూడా అలాగే ఉంచుకున్నారు. అలాగే అశ్విని వైష్ణవ్ రైల్వేస్ ఇవన్నీ అండ్ పీయూష్ గోయల్ కామర్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా మార్కెట్స్ తో డైరెక్ట్గా రిలేటెడ్ అయి ఉన్న రంగాలుగా వీటిని చెప్పుకోవచ్చు. సో ఒక 7-8 మందిని తమ జట్టులో ఉంటూ సో పటిష్టంగా పనిచేస్తూ సమర్థమైన నాయకులుగా, సమర్థమైన మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సేమ్ అదే మినిస్ట్రీస్ కొనసాగిస్తూ ఏదైతే వికసిత్ భారత్, శ్రేష్ఠ భారత్ అన్న ఒక లాంగ్ టర్మ్ విజన్, ఇక్కడి నుంచి ఒక 20-25 ఇయర్స్ విజన్ ఉందో ఆ విజన్ని క్యారీ చేసే విధంగా ఈసారి అలొకేషన్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి పోర్ట్ఫోలియోస్ అయితే దక్కాయి. రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏషియన్ పౌర విమానయాన శాఖ, ఎందుకంటే రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ భారీ ఎత్తున విదేశాల నుంచి మనకి బోయింగ్, ఎయిర్బస్ లాంటి పెద్ద పెద్ద ఆర్డర్స్ ప్రపంచమే ఒకసారి ఆశ్చర్యపోయే విధంగా ఆర్డర్ చేసిన అటు ఇండిగో కానీ టాటా కానీ ఇవన్నీ కూడా మన దేశానికి రాబోతున్న తరుణంలో ఏవియేషన్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఫోకస్లో ఉండబోతోంది. కిషన్ రెడ్డి గారికి కోల్స్ మైన్స్ ఇచ్చారు, అది కూడా పెద్ద మినిస్ట్రీ. సో రెండు ఇండివిజువల్ మినిస్ట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్ మినిస్ట్రీస్. అంటే ఇక్కడ బండి సంజయ్ గారికి కానీ, పెమ్మసాని కానీ వీళ్ళందరికీ కూడా డీసెంట్ మనకి అలొకేషనే వచ్చింది వీటిలో పోర్ట్ఫోలియోస్ పరంగా చూసుకున్నట్టయితే. బ్రాడర్ అండ్ లాస్టింగ్ గ్రోత్, జాబ్స్ టాప్ ఎఫ్ఎంస్ టు డూ లిస్ట్. ఇక్కడ అన్నిటికంటే మెయిన్గా కావాల్సింది జాబ్స్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ ది బిజినెస్. సో ఎలక్షన్స్ కారణంగా లాస్ట్ ఒక 3-5 మంత్స్ నుంచి దాదాపుగా ఎక్కడికెక్కడ అభివృద్ధి అనేది దాదాపుగా స్టాల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ పట్టాలు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. SBI అదర్ PSBs సజెస్ట్ స్టెప్స్ టు బూస్ట్ డిపాజిట్స్, ప్రపోజ్ రెడ్యూసింగ్ లాకిన్ పీరియడ్ ఫర్ FDs. సో 3-5, సో 5 ఏళ్ళు ఏదైతే ఉందో దాన్ని 3 ఏళ్లకు తగ్గించాలని చెప్పి సెబీ సహా PSBs వట్టుపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ క్రంచ్ ఎక్కువైపోతుంది, క్యాపిటల్ భారీగా అవసరం అవ్వాల్సిన అవసరం కాబోతోంది. ఏదైతే
మనకి ట్యాక్స్ ఎగ్జిబిషన్స్లో భాగంగా 5 ఇయర్స్ బ్యాంకులో డిపాజిట్స్ ఉంటేనే మనకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ లభిస్తుంది. దాన్ని ఇప్పుడు 3 ఇయర్స్ కనుక తగ్గించినట్టయితే సో పెద్ద ఎత్తున బ్యాంక్స్లోకి నిధులు ఫారిన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో వచ్చి పడితే సో క్యాపిటల్ ఇష్యూస్ లేకుండా ఉంటాయన్న ఒక ఆలోచన అయితే ఉంది. దీన్ని ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుంది అనేది కూడా మనం చూడాలి. అండ్ హుందాయ్ 20 సంవత్సరాల తర్వాత ఇండియాలో మొట్టమొదటి ఆటో ఐపీఓ వచ్చేందుకు మార్గం సుగమమైంది. హుందాయ్ మోటార్స్ గేరింగ్ అప్ టు డ్రైవ్ ఇన్ టు ఇండియన్ క్యాపిటల్ మార్కెట్, కంపెనీ మీ ఫైల్ డిఆర్హెచ్పి విత్ సెబీ సూన్. సో డిఆర్హెచ్పి ఫైల్ చేయబోతోంది సెబీకి. సో ఇక్కడ నుంచి ఒక 3-4 నెలల కాలంలో హుందాయ్ ఐపీఓ కూడా మార్కెట్స్ని హిట్ చేయబోతోంది. బీపీసీఎల్ దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఒక అతిపెద్ద రిఫైనరీని ఏర్పాటు చేయబోతోంది. దాదాపు 170,000 కోట్ల రూపాయల మేర రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో మెయిన్గా కోర్ ఆయిల్ రిఫైనింగ్ ఒకటి, ఫ్యూయల్ మార్కెటింగ్ అండ్ పెట్రోకెమికల్ బిజినెస్ మీద ఇది ప్రభావాన్ని చూపించి బిజినెస్ ఆయా మార్గాల నుంచి తీసుకొస్తుంది బీపీసీఎల్కి. మైక్రో లెండర్స్ బుక్స్ అప్ 24.5% అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్స్. ఇక్కడ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ గ్రోత్ కూడా మెల్లగా పెరుగుతుంది, అసెట్ క్వాలిటీ కూడా స్థిరంగా ఉంది. అండ్ కొత్తగా లోన్లు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 25% మేర పెరిగింది. మనం గతంలో కూడా శేషు గారు అనేక సందర్భాల్లో స్పందన స్ఫూర్తి గురించి చెప్పారు. సో ఈ మైక్రోఫిన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్న, డీసెంట్గా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ అది, కొద్దిగా దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఇండిగో ప్రమోటర్స్ భాటియా 2% మేర వాటా విక్రయించబోతున్నారు. దాదాపు 4,266 నుంచి 4,562 మధ్య ప్రైస్ బ్యాండ్ ఉండబోతుంది. ఈ షేర్ల అమ్మకం ద్వారా దాదాపు 3,300 కోట్ల రూపాయల మేర ప్రమోటర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇండిగోలో ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉంటుంది, ఎందుకంటే షేర్ డిస్కౌంట్తో అమ్ముతారు కాబట్టి కొద్దిగా ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మోడీ 3.0 కిక్స్ ఆఫ్ ఆన్ కంటిన్యూటీ నోట్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో బెంగళూరులో ఎలక్ట్రిక్ కార్ రిజిస్ట్రేషన్స్ బాగా పెరుగుతున్నాయి అన్నది ఒకటి. కాస్ట్ ఆఫ్ కీపింగ్ కూల్ విత్ ఏసీస్ ఫ్రిడ్జెస్ అండ్ స్పేస్ కూలింగ్ బికమింగ్ నెసెసిటీస్, ఎక్స్పర్ట్స్ పాయింట్ అవుట్ దట్ ద యాంబియంట్ హీట్ ఇంక్రీజెస్ యాజ్ మోర్ కూలింగ్ ఎక్విప్మెంట్స్ ఇంక్రీజ్. సో ఇక్కడ చల్లదనం కావాలని మనం ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు పెట్టుకుంటాం, అవి పరోక్షంగా వేడిని పెంచుతాయి, మరింత వేడిని పెంచుతాయి. ఇక ఏసీ అనేది, కూలింగ్ సిస్టమ్స్ అనేది చాలా 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 కామన్ అయిపోయే ప్రక్రియగా మారబోతుంది. సో 2018 నుంచి మనం చూస్తే 5.5 మిలియన్స్గా ఉన్నది, ఇప్పుడు కేవలం 4-5 ఏళ్ల కాలంలోకే 5 రెట్లు ఇయర్ టు ఇయర్ 10-15% గ్రోత్ ఏసీ సేల్స్లో ఉంది. ఈవెన్ ఫ్రిడ్జ్ రెఫ్రిజిరేటర్ సేల్స్ కూడా అదే స్థాయిలో ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏ స్టాక్స్ తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. సో ఒకటి, పర్యావరణాన్ని మనం స్థిరంగా ఉంచాలి, సమతుల్యంగా ఉంచాలి, పర్యావరణ బాధ్యత మనకు ఖచ్చితంగా మన మీద ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం సో ఏ స్టాక్స్ తీసుకోవాలన్న అంశాలు కూడా మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏసీ కూలింగ్ సిస్టమ్స్ని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఇప్పటికీ ఒక డికేడల్ థీమ్గా వాటిని పెట్టుకొని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ వండర్లా లాంటి స్టాక్స్ కూడా మనం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ, దానికి క్యాపిటల్ హెవీ, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కూడా అది. సో అంత ఈజీ అయింది కాదు, బట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పర్టీస్ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వండర్లా లాంటి స్టాక్స్ కూడా రాబోయే రోజుల్లో బాగా పర్ఫామ్ చేస్తాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ గత 3 నెలల కాలంలోనే 43% మేర పెరిగింది. నేషనల్ ఫర్టిలైజర్స్ 12% మేర. బ్రివరీస్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా, మనకి లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా యాక్టివిటీ మొదలైంది, 4% దాకా ఈ స్టాక్లో జంప్ చూసాం. షీలా ఫోమ్స్ 2 వారాల యావరేజ్ పోల్ వాల్యూమ్తో పోలి దాదాపు 47 రెట్లు అధికంగా వాల్యూమ్స్లో జంప్ కనిపించింది. అండ్ ప్రపోజ్డ్ నామ్స్ మెల్లీ టు బిగ్ ఎఫ్ఎండో చర్న. సో ఇది ఒక మేజర్ న్యూస్ ఇది. సో ఎఫ్ఎండోలో చాలా మేజర్ మూవ్స్ రాబోతున్నాయి. రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన అనేక మార్పులు చేర్పుల వల్ల లిక్విడిటీ ఇష్యూస్ కానీ లేకపోతే వాటిల్లో ఉన్న ఇబ్బందులు, అంటే ట్రేడ్ చేసేటప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొన్ని నామ్స్ని సెబీ తీసుకురాబోతుంది. అలా ఆ నామ్స్ని కనుక తీసుకొచ్చినట్టయితే ఈ స్టాక్స్ లైక్ అబౌట్ ఇండియా, బాటా, సన్ టీవీ, మహానగర్ వంటి బ్రివరీస్, టోరెంట్ ఫార్మా, బలరాంపూర్, ఇవన్నీ కూడా ఎఫ్ఎండో నుంచి బయటికి వెళ్ళిపోతాయి.
అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్, జొమాటో, ఎస్ బ్యాంక్, పేటిఎం, నైకా, జియోఫిన్, బీఎస్సీ, డీమార్ట్ ఇవన్నీ కూడా ఎఫ్ఎండోలోకి ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డీమార్ట్ ప్రమోటర్ దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇన్నోలు ఎఫ్ఎండోలోకి రాలేదు. బట్ ఇవన్నీ కూడా ఎఫ్ఎండోలోకి కనుక వచ్చినట్టయితే యాక్టివిటీ మరింతగా పెరుగుతుంది, ట్రేడింగ్ యాక్టివిటీ ఈ స్టాక్స్లో. సో ఈ స్టాక్స్ని కొద్దిగా రాడార్లో పెట్టుకోండి. బ్లాక్స్టోన్ ఎంఫసిస్ స్టాక్స్ విక్రయించి దాదాపు 6,700 కోట్ల సొమ్ము చేసుకుంది. హ్యావెల్స్ ఇండియా 8% మేర పెరిగింది. ఫిలిప్స్ క్యాపిటల్ ఈ స్టాక్ని పాజిటివ్ అవుట్లుక్ ఉందని చెప్పి బై రేటింగ్ ఇచ్చింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు మే నెలలో 34,000 కోట్ల రూపాయల మేర నిధులు పంప్ చేశాయి మార్కెట్లో. సో అటు సిప్స్ కానీ, హెచ్డిఎఫ్సి కొత్త ఎన్ఎఫ్ఓ కానీ ఏవైనా సరే, రెండు అన్ని కలిపి చూసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్లోకి నిధుల ప్రవాహం భారీ ఎత్తున ఉంది. మార్కెట్స్ మీద రీటైల్ ఇన్వెస్టర్స్కి ఏమాత్రం నమ్మకం సడాల లేదు అనేందుకు ఇది ఒక సంకేతం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.